हेलो व्यूअर्स, वेलकम टू विनुषा स्वीट होम। इवाला नेनु मीकु सिंपल अंड ईजी हेल्दी वेट लॉस रेसिपी चूपिंचबोतुन्नानंडी। चूसेयंडी, दीन कोसम नेनु फस्ट अल्लम वेल्लुल्लि पेस्ट तैयार चेसुकुंटुन्नानु। एक्चुअली मनं खालीगा उन्न टाइमलो ई अल्लम वेल्लुल्लि पेस्ट नि चेसेस पेट्टुकुंटे बागुंटुंदंडी। నల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, సో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. యాక్చువల్లీ బయట మనం తీసుకొని వాడుకోవచ్చు, కానీ అందులో ప్రిజర్వేటివ్స్ అని అదని ఇదని ఏవేవో కెమికల్స్ అంతా యాడ్ చేసి స్టోర్డ్ ఉంటుంది కదా, దానికంటే మనం ఇంట్లో మన చేతులతో చేసుకున్నది మనం నమ్మకంగా తినొచ్చు కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను అల్లం మొత్తం వాష్ చేసుకొని ఇలా పైన అంతా తోలు తీసేసుకుంటున్నానండి. ఇక నేను మీకు చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా తోలు తీసేసుకుంటున్నాను. అలా మొత్తం తోలు తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని ఇలా పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో కట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, అలాగే మా అత్తగారు కూడా ఇలా చెప్తూ ఉంటారు, బయట నుండి తెచ్చుకొని వాడుకోవద్దు, అది మంచిది కాదు హెల్త్కి అనేసి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు 15 డేస్ వరకు. నేను ఇలా ఎప్పుడైనా ఎక్కువ అల్లం తీసుకొని ఇలా చేసేసి పెట్టుకుంటూ ఉంటానండి. దీనికోసం నేను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, యాక్చువల్లీ దాన్ని మొత్తం క్లీన్గా తొక్క తీసుకొని నీట్గా ఒలుచుకున్న తర్వాత యూజ్ చేయొచ్చు, కానీ నాకు అంత ఓపిక లేదు కాబట్టి నేను డైరెక్ట్ జస్ట్ పైన పైన ఉన్న పీల్ని తీసేసి జస్ట్ అలాగే యాడ్ చేస్తున్నాను. ఇక నేను మీకు చూపిస్తున్న విధంగా ఇక్కడ మిక్సీలో యాడ్ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. పెద్ద ఇష్యూస్ ఏం లేదండి, అది మనం యూజ్ చేసుకోవచ్చు. మనం దాన్ని అలాగే వేసినా కూడా నో ప్రాబ్లం, మిక్సీలో వేసేస్తాము అండ్ దట్ అది పెద్ద హార్మ్ కూడా ఏం చేయదు కదా మనకి తొక్క. సో నేను అలాగే వేసేస్తున్నానండి. ఇక నేను మీకు చూపించే విధంగా మొత్తం జస్ట్ పైన పైన ఉన్న పీల్ని అలా తీసేసుకొని ఇలా పాయలు వెల్లుల్లి పాయల్ని ఇట్లా పాయలు పాయలుగా తీసేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండి ఇవి, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు, ఇవి రెండు మాత్రం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవడానికి ఇవి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ లాగా వర్క్ చేస్తాయి. నేను దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా. నేను ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటానండి. చూడండి, ఇలా నేను మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను అలా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఉంది కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా కూడా ఉంటుంది చాలా రోజుల వరకు. ఇప్పుడు నేను మనం చేయబోయే వంట కోసం, ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి, బ్రేక్ఫాస్ట్గా కాదు ఈవినింగ్ స్నాక్స్ లాగా. అండ్ డైటింగ్ చేసే వాళ్ళు, హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ ఇంట్లో ఏమీ లేవు, ఏం చేయాలి ఎప్పుడు ఏం వంటలు, రోజు బోర్ కొడతాయి అనుకున్న వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి టమాటా అండి. సో నేను టమాటాని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు, నో ఇష్యూస్ అండి. ఇలా టమాటాస్ని నేను ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 3 టమాటాస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ అండి, అన్నీ మనకు రెడీగా ఉన్నాయంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కుక్ చేయటము. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. హెల్దీ అన్నాను కదా, అందుకే కొంచెం తక్కువ ఆయిల్ వేసాను. లేదు, మేము టేస్ట్ కోసం ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటామనే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసానండి. ఆనియన్స్ వేసేసిన తర్వాత మనము ఆనియన్స్ని కొద్దిగా మగ్గే వరకు అటు ఇటు సార్ట్ చేస్తూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఆనియన్స్ మగ్గాయంటే ఇందులో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు రెమ్మల్ని ఇలా జస్ట్ తుంచుకొని
యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందాకే మిక్సీ పట్టాను కదా, సో కొద్దిగా మిక్సీలో ఉంటే అది అట్లా యాడ్ చేసేసాను. హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత వేయించుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఇది టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, సో నేను ఇక్కడ టమాటాస్ 3 టమాటాస్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. సో దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు ఈ రెండింటిని యాడ్ చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో టమాటాస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. టమాటాస్ బాగా సాఫ్ట్గా మ్యాష్ అయిపోవాలి మొత్తము. అలా అయ్యేంత వరకు మనము మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ నేను ఓట్స్ ఇది వాడానండి, యోగా బార్ వాళ్ళది. గ్లూటెన్ ఫ్రీ అండి, 100% గ్లూటెన్ ఫ్రీ. అండ్ ఇక్కడ హై ఫైబర్ రిచ్ ప్రోటీన్ ఉందండి ఇందులో, 100% న్యాచురల్. ఇది మనకు చాలా వాటికి హెల్ప్ చేస్తుందండి. గ్లూటెన్ ఫ్రీ కదా, సో హార్ట్కి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అన్నింటికీ మంచిది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాస్ బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మ్యాష్ చేసుకునే ఊరికే గరిటెతో అలా అంటుండగా చాలా మెత్తగా అయిపోతున్నాయి కదా. ఇంతవరకు మనం టమాటాస్ని ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ ఓట్స్ ఈ కప్తో తీసుకుంటున్నానండి. ఓట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి. అసలు రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా, ఏంటంటే టమాటా మసాలా ఓట్స్ విత్ రోల్డ్ ఓట్స్ అండి. సో నేను ఏమైతే కప్పుతో ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ని నేను ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇక్కడ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకొని మనం ఒకసారి బాగా కలుపుకొనేసి ఇందులోకి నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. నాకెందుకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే చాలా ఇష్టం అండి, మంచి రంగు వస్తుంది కాబట్టి. మీరు నార్మల్దైనా యూజ్ చేయొచ్చు, కారం చూసుకొని వేసుకోండి. స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోండి. మనం ఇక్కడ టమాటాస్ ఎక్కువ వేసాం కాబట్టి ఇది కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుందని నేను 2 స్పూన్స్ వేసాను. అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంత కారం కూడా ఉండదు. సో మనం కారం పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/4 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ నేను హోమ్ మేడ్ సాంబార్ మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. ఇది మీకు కావాలంటే నేను ఒకరోజు చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన సాంబార్ పౌడర్. సో నేను ఒకసారి అప్డేట్ చేస్తానులేండి సాంబార్ పౌడర్ రెసిపీని కూడా. సో ఇప్పుడు మనము మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర కాడలతో సహా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇలా ఇక్కడే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ సాల్ట్ తక్కువ వేస్తానండి, ఏ కర్రీలో అయినా ఎక్కువ అయిపోతుందేమో అని నాకు చాలా భయం. సో నేను చూసుకుంటూ యాడ్ చేస్తూ ఉంటాను. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చూస్తున్నారు కదా, మొత్తము బాగా బాయిల్ చేయండి కానీ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చేయొద్దండి. సో ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి. అండ్ హెల్దీ రెసిపీ, ఈజీగా త్వరగా అయిపోతుంది, క్విక్ రెసిపీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.